How close is the character to your life, sir? Real life. That's a very good really an angry and very good question actually. The anger part is true, sir. So namma kopam vachinappudu bhootale vastayi adaithe matram pakka నేను అందరు బాగా చేశారు బాగా చేశాను అని మా ఆవిడ జోక్ చేస్తుంది ఇంట్లో. అవును నువ్వు బాగా చేసావు అంటే నువ్వు న్యాచురల్గా చేసావు ఉన్నది చేసావు అదే ఎగ్జాక్ట్ అదే నువ్వు ఉన్నది చేసావు నువ్వు ఏం కొత్తగా ఏం చేయలేదు బాబా జనాలు చూడలేదు కాబట్టి వాళ్ళు కొత్త అనిపించింది వచ్చలేదు. సార్ వంశీ గారు మామూలుగా బయట బన్నిబాబు ఎలా ఉంటాడంటే చాలా జోవియల్గా ఉంటాడు. ఇంత కోపం క్యారెక్టరు అసలు ఈడెళ్ళి నలుగురు నరికేస్తాడు ఇలా కొట్టేస్తాడని యుద్ధం చేస్తాడని బన్నీని ఎలా ఊహించగలిగారు? ఎందుకంటే బన్నీ కథ అనుకున్నాం అనుకోండి మామూలుగా కరెక్ట్ కరెక్ట్ ఒక నలుగురు ఉన్నారు వీళ్ళందరినీ ఎలా ఆడుకుంటాడు అనేది అనుకుంటాం మామూలుగా. అవును దీన్ని అంతటినీ కాకుండా ఏవేగా మీరు థింక్ చేసి దీన్ని ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఊహించి తను తీసుకొచ్చారు అంటే తనకు కూడా బిలీవ్ కలిగేలా మీరు కథ చెప్పి దాన్ని స్క్రీన్ మీద అంత ఇదిగా అంత అందంగా మీరు మనసులో ఏదైతే అనుకున్నారో దాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఊహించి రాసుకోవడానికి బన్నీ కరెక్ట్ ఫిట్ అని ఎలా ఇమాజిన్ చేయగలిగారు అనేది చాలా మంచి క్వశ్చన్. ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి. ఆయన మ్యాచ్యూగా మ్యాన్లీగా అనిపించడం అయితే కొత్త కాదు. సరైనోడు సినిమా చూస్తే అసలు సరైనోడు కొంత హెల్ప్ అయ్యింది హెల్ప్ చాలా హెల్ప్ అయింది కొంత కాదండి. ఇంకా ఎంటర్టైనింగ్ పార్ట్ అనే దానికి అసలు మనకు బోల్డ్ ఉన్నాయి. సరైనోడు సినిమా చూస్తే కంప్లీట్ ఒక మ్యాన్లీ యాంగ్రీ అని నేను చెప్తున్నాను కానీ అందులో కోపం వస్తుంది దాంట్లో కూడా అది చూస్తే మనకి హీ కెన్ హోల్డ్ ఎనీథింగ్. అవునవును ఒక తన షోల్డర్ మీద ఒక చాలా పెద్ద బాధ్యతను మోయగలడు ఎలాంటి సిచ్యువేషన్ అని ఫేస్ అయ్యాడు అది క్లియర్గా ఉంటుంది. అది అది చాలా హెల్ప్ అయింది అది. అవునవును రెండోది ఎంటర్టైన్మెంట్ పార్ట్కి వస్తే ఈయన ఆ యాంగర్లోనే తిరిగిన ఒక ఫన్ ఉంది. అవునవును ఎందుకంటే కోపం వచ్చింది అంటే అవునవును అవతల కాలిపోతుంది అది మనకు ఫన్. లేదు లేదు అంత సీరియస్ దాంట్లో ఆ చిన్న చిన్న డైలాగులు మీరు అంటే ఆడియన్ని ఎంగేజ్ చేయడం ఆ చిన్న చిన్న డైలాగుల వల్ల వీళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లైటర్ వేలు ఇస్తూ నేను రాను నేను రాను అంటుంటాడు తన చిన్నపిల్లాడు అంటే తను అలా చూడటానికి ఇష్టపడుతుంటాం మామూలుగా మనకి నేను రాను నేను చేయను అంటే అలిగితే ఎలా ఉంటాడని. నెక్స్ట్ అసలు బన్నీ బయట సిగరెట్లే తాగడు ఇంత లావు చుట్టించింది నోట్లో పెట్టి స్మోక్ చేయండి సార్ స్మోక్ చేస్తే పాడైపోద్ది అంట వాయిస్ కొంచెం బేస్ అవుతుంది సార్ పెడదాం అనుకుంటే సిగారు పెడదామని ఐడియా అయిందే సిగారు తెచ్చి నేడు చూడండి మీ అభిమాన యూట్యూబ్ ఛానల్ జల్సారాయిల్లో రంగస్థలం కాలేజీలో చిట్టిబాబు బీటెక్. చూస్తుందేంటి ఇది అయ్యి బాబు రెప్పలు లేపేస్తుంది ఏంటి ఒడి అమ్మ రెండు రెప్పలు లేపేసింది ఏ మనకు రాదేటి.